మేఘా హీరోలు ఎన్టీఆర్ని కావాలని దెబ్బతీస్తున్నారా అంటే మేబీ అయి ఉండొచ్చు అంటున్నారు సినీ జనాలు. అంతగా ఏం జరిగిందంటే ఓ చిన్నపాటి స్టోరీ ఉంది. మూడు సినిమాలు, ముగ్గురు డైరెక్టర్లు, మధ్యలో ఎన్టీఆర్, అర్థం కాలేదు కదా. అయితే ఈ స్టోరీ మరికొంచెం డీటెయిల్గా చెప్పనా? జనతా గ్యారేజ్ హిట్తో సూపర్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రూట్ మార్చాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. కేవలం మా సినిమా మాత్రమే చేయాలన్న ఆలోచన మార్చుకుని ఫ్యామిలీ క్లాస్ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇలాంటి సినిమా చేయాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి తన కోసం కథ రెడీ చేయమని చెప్పాడట త్రివిక్రమ్కి. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్తో సినిమా చేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ అప్పటికే త్రివిక్రమ్ని బ్లాక్ చేశాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం కథ తయారు చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. దాంతో ఎన్టీఆర్కి కనీసం కథ రెడీ చేసినా కూడా చెప్పలేకపోయాడు. ఆ రకంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదరలేదు. ఇలా ఎన్టీఆర్కి దెబ్బేశాడు పవన్ కళ్యాణ్. ఇక అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్కి అడ్డం పడుతున్నాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి చెప్పిన ఓ కథ ఎన్టీఆర్కి బాగా నచ్చడంతో ఆ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. కానీ అంతకుముందు అల్లు అర్జున్కి లింగుస్వామి ఒక కథ చెప్పడం, ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. అయితే హరిశంకర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా కమిట్ అవ్వడంతో ఎన్టీఆర్తో సినిమా చేయడానికి లింగుస్వామి సిద్ధమయ్యాడు. కానీ లింగుస్వామి డైరెక్షన్లో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ముందుకు రావడంతో ఎన్టీఆర్తో లింగుస్వామి ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. లింగుస్వామి డైరెక్షన్లో సినిమా చేసి కోరుగుడ్లో తన మార్కెట్ని పెంచుకోవాలని టార్గెట్ చేసిన ఎన్టీఆర్కి అది సాధ్యం అవ్వలేదు. సో అల్లు అర్జున్ ఈ రకంగా ఎన్టీఆర్కి దెబ్బేశాడు. మొత్తం మీద ఎన్టీఆర్ ఏ దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడో ఆ దర్శకులతో మెగా హీరోలు కమిట్ అయిపోతున్నారు. అంతేకాదు ఇలా ఎన్టీఆర్కి అడ్డం పడిపోతున్నారు. అలాగే వక్కంత వంశీ సినిమా ఎన్టీఆర్ పక్కన పెడితే అల్లు అర్జున్ వక్కంత వంశీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఇదంతా కావాలని మెగా హీరోలు చేయలేకపోయినప్పటికీ పరిస్థితులు అలా కలిసి రావడంతో మెగా హీరోలు ఎన్టీఆర్కి దెబ్బేస్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.